हाई फ्रेंड्स वेलकम टू मै चैनल गायत्री किरण तेलुगु व्लॉग्स एला उन्नारंद्रू बागुन्नारा फ्रेंड्स ई रोज चाला रोजुल तर्वात मरोक रेसिपी तो वच्चेसानंडी अदे मावडिके उप्पुडि पिंडि अदि एला तयारु चेसुकोलो चूसेद्दामंडी मुंदुगा मूडु चेंबुलु वाटर तीसुकुंटुन्नानंडी एंदुकंटे नेनु ओकटिन्नर चेंबु वन्नोकतो उडकबेट्टुन्नानन्नमाट सो अंदुकने ओक बौल तीसुकुनि मूडु चेंबुलु नीळ्ळु तीसुकुंटुन्नानु इला मूडु चेंबुलु नीळ्ळु तीसुकुनि स्टव मीद पेट्टुकोवालंडी ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ తర్వాత మనకి salt వర్ణోకకి సరిపడా salt అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఎందుకంటే వర్ణోక విడివిడిగా వస్తుందండి పొడిపొడిలాడతా తర్వాత కుక్కర్ లో వాటర్ పోసుకోవాలండి ఇది మరుగుతుండగా ఉప్పు అంతా కరిగిన తర్వాత 1.5 చెంబు వర్ణోక పోసుకోవాలండి 1.5 చెంబు వర్ణోకకి 3 చెంబులు నీళ్ళు అన్నమాట అంటే ఒకటికి రెండు ఒక కప్పు వర్ణోక అయితే రెండు కప్పులు వాటర్ అట్లా అన్నమాట 1:2 ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ విధంగా కుక్ అయ్యేదాకా మనం దగ్గరే ఉండి కలుపుకోవాలి ఫ్రెండ్స్ కుక్కర్ లో నేనైతే ఇట్లా పెడతానండి వాటర్ అంతా కొంచెం ఇంకిపోయిన తర్వాత అప్పుడు కుక్కర్ లో పెడతాను అప్పటిదాకా బయటే కుక్ చేస్తాను ఇలా కుక్కర్ లో పెట్టిన తర్వాత ఒక 4 విజిల్స్ తెప్పిస్తాను అన్నమాట ఈ విజిల్స్ వచ్చేలోపు మామిడికాయ ఇప్పుడు పిండన్నాం కాబట్టి మనకి మామిడికాయలు కావాలి కాబట్టి వీటిని శుభ్రంగా కడిగేసుకుని పీల్ తీసేసానండి ఇట్లాగా తొక్కది తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి వీటిని మనం మిక్సీ జార్ లో వేసుకొని పట్టుకోవాలండి ఇలా ఈ విధంగా మిక్సీలో వేసేసుకోవాలి ఫస్ట్ టైం గనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత పచ్చిమిర్చి వాడుతున్నాను ఇందులో వేసుకుంటున్నాను అన్నమాట ఒక 4-5 పచ్చిమిర్చి కారానికి దగ్గ తర్వాత ఇంగువ మనం ఆల్్రెడీ వర్ణోకలో salt కలుపుకున్నాం కాబట్టి మీరు కావాలంటే ఇందులో యాడ్ చేసుకోవచ్చు లేకపోతే అక్కడే యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నేను ఇందులో salt అనేది ఏమీ యాడ్ చేయలేదు ఇక్కడ జస్ట్ పేస్ట్ చేస్తాను అంతే తర్వాత pan పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని తాలింపు పెట్టుకోవాలన్నమాట ఆయిల్ లో పల్లీలు ఫస్ట్ వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత అప్పుడు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్ మంచి కమ్మట వాసన వచ్చేదాకా వేపుకోవాలి అందుకనే ఫస్ట్ పల్లీలు అనేవి త్వరగా వేయించుకోవాలి అవి కొంచెం లేట్ గా వేగుతాయి కాబట్టి ఫస్ట్ పల్లీలు వేయించుకున్న తర్వాత మిగతావన్నీ వేయించుకుంటే బెటర్ నేను తర్వాత పసుపు అనేది యాడ్ చేశాను తర్వాత పచ్చిమిర్చి మనం ఆల్్రెడీ మామిడికాయ పేస్ట్ చేసినప్పుడు అందులో కొంచెం వేసాం కాబట్టి దానికి తగ్గ మీరు వేసుకోండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి కూడా యాడ్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తాలింపు రెడీ అయిపోయింది ఇలా కుక్కర్ విజిల్స్ వచ్చేస్తాయి చూద్దాం చూసారు కదా మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది వర్ణోక అనేది చాలా స్మూత్ గా పొడిపొడిలాడుతూ ఉంటది ఫ్రెండ్స్ అలా కొంచెం ఆయిల్ అనేది మనం వేసుకోవడం వల్ల మొత్తం గిన్నెలోదంతా నేను ఒక పెద్ద పళ్ళంలో వేసేసుకున్నాను ఇలా ఉండలు లేకుండా చేతితో కూడా చిరిమేసుకోవచ్చు అంటే బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఉండలు లేకుండా ఉంటుందన్నమాట తర్వాత మనం ఆల్్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదండి మామిడికాయ పేస్ట్ దాన్ని మనం ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఈ వర్ణోకకి పట్టేయాలన్నమాట చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తాలింపు అనేది ఉంది కదండి అది కూడా యాడ్ చేసుకోవాలి నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే మట్టుకు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా తాలింపు అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే మీరు ఆల్రెడీ చెప్పాను కదా salt మీకు తక్కువ అనిపిస్తుందంటే కనుక పేస్ట్ లో యాడ్ చేసుకోండి మీకు నేను వర్ణోకకి సరిపడా అప్పుడే salt అనేది యాడ్ చేసాను ఓకేనా ఫ్రెండ్స్ మన ఉప్పుడు పిండి మామిడికాయ ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోని నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్